అధికారంలో ఉన్న కాలంలో ప్రతిపక్ష నాయకులను బాధ పెట్టలేదని వైసీపీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే టీడీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేస్తూ రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తున్నారని నెల్లూరు జిల్లా కోవూరు మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. వెడవలూరు గ్రామంలో జరిగిన టీడీపీ మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు ఆపకపోతే వైసీపీకి ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలకు తాను అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో బెజవాడ వంశీ కృష్ణారెడ్డి, పాసం శ్రీహర్ రెడ్డి, చిముకుల శ్రీనివాసులు, చిముకుల చైతన్య, చిమట వెంకటేశ్వర్లు, మురళీరెడ్డి రామచంద్రయ్య పాల్గొన్నారు. పాల్పడంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం నిరంతరాయంగా నిజమైనటువంటి పరిపాలన ఏ విధంగా అందించాం. ఈనాడు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ 72 రోజుల పరిపాలనలో ఏ విధమైనటువంటి ఆలోచనలతో విధానాలతో ముందుకు పోతుందో మన అందరూ కూడా ప్రత్యక్షంలో గమనిస్తా ఉన్నాం. 70 రోజుల పైన అయిపోయింది, ఇంకా కూడా మా కట్టుబడ ఎక్కడ పొరపాటు చేశాం, ఎక్కడ తప్పు చేశాం, ఎవరికి అన్యాయం చేశాం, ఎవరికి ఇబ్బంది కలిగించాం, ఏ ప్రాంతానికి ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేశాం, ప్రజలకి ఇంత ఇబ్బంది కలిగించేటువంటి కారణాలు ఏదో అందిస్తా ఉన్నా కొంత నిమిషం కొంత నిమిషం అందించాం. నాకైతే ఎక్కడ కాకూడదు పొరపాటు నామలు జరిగాయా, నాయకత్వం జరిగాయా, కార్యకర్తలు జరిగాయా, ఎవరు పొరపాటు చేయకుండా ప్రజలకి ఇంత కోపం ఎందుకు తెప్పించాం, ఇంత భారీ మెజార్టీతో ఓడిపోవడానికి కారణాలు ఏంటనేటువంటి విషయాలు, అంబస్టెక్కింగ్ వెళ్ళినటువంటి విషయాలు ఇవాళ మనం చూస్తాము. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఒపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.